నమస్కారం. మనం ఒక వర్ణం నేర్చుకోబోతున్నాం. ఈరోజు క్లాస్ లో వర్ణం ఏ రాగం అంటే మోహన రాగం, అలాగే తాళం ఆది తాళం. ముందు దానికన్నా ముందు మనకి ఏంటంటే అసలు వర్ణం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏంటంటే గీతాలు, తర్వాత అలాగే స్వరజతులు, స్వరపల్లవులు, తర్వాత మన అలంకారాలు ఇవన్నీ మనం నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తాళ వర్ణం. ఈ వర్ణము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక పల్లవి ఉంది, అలాగే అనుపల్లవి ఉంది. పల్లవి, దాని తర్వాత ముక్తాయి స్వరం, ఓన్లీ స్వరం మాత్రమే ఉంటుంది, ముక్తాయి స్వరం. దాని తర్వాత చరణం, అంటే నాలుగు పాటలు చూడండి. ఇక్కడికి ఏమొచ్చాయి? పల్లవి, అనుపల్లవి, తర్వాత ముక్తాయి స్వరం, తర్వాత చరణం. దాని తర్వాత ఎత్తుగడ స్వరములు లేక చిట్ట స్వరములు, ఎత్తుగడ స్వరములు అంటారు. ఎత్తుగడ స్వరములు మొత్తం నాలుగు లేక ఐదు ఉంటుంటాయి ఒక్కొక్క వర్ణంలో. సో ఈ రకంగా కూడి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం వర్ణము అంటాం. వర్ణం. ఇప్పుడు ఏంటంటే మనకి కీర్తన అన్నం ఉంటుంది. పల్లవి మరియు చరణము కలిగిన దాన్ని మనం ఏమంటాం? కీర్తన. అలాగే కృతి అంటే పల్లవి, అనుపల్లవి, చరణం అంకితం ఉంటే కనుక దాన్ని కృతి అంటాం. అలాగే తాళవర్ణం అంటే కనుక మనకేంటంటే పల్లవి ఉంటుంది, అనుపల్లవి ఉంటుంది, తర్వాత ముక్తాయి స్వరం ఉంటుంది, తర్వాత చరణం ఉంటుంది, దాని తర్వాత ఎత్తుగడ స్వరం ఉంటుంది. ఐదు రంగాలు ఉంటాయి, ఐదు భాగాలు ఉంటాయి. ఇందులో వీటిని వర్ణంలో ఎప్పుడు కూడా రెండు భాగాల కింద విభజిస్తారు. రెండు భాగాలు అంటే ఏంటంటే పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరాన్ని పూర్వాంగము అంటారు. ఏమంటారు? పూర్వాంగం. పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరాన్ని కలిపి పూర్వాంగం. అలాగే ఉత్తరాంగ భాగం అంటే ఏంటి? చరణము మరియు ఎత్తుగడ స్వరములు కలిపి ఏమంటారు? ఉత్తరాంగం అంటారు. పూర్వాంగం మరియు ఉత్తరాంగం అంటే వర్ణము రెండు రకాలుగా విభజిస్తే కనుక మీకు ఏంటంటే ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు, వర్ణం యొక్క పూర్వాంగ భాగాన్ని రాయండి లేకపోతే ఉత్తరాంగ భాగాన్ని రాయండి అని అడుగుతుంటారు. సో అందుకని మనకేంటంటే పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరం వరకు రాస్తే ఏ భాగం అది? పూర్వాంగ భాగము. చరణము మరియు ఎత్తుగడ స్వరం రాస్తే అది ఉత్తరాంగ భాగం. సో వర్ణము మనం నేర్చుకుంటున్నాం. వర్ణంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరము, చరణము మరియు ఎత్తుగడ స్వరము ఇవి ఉంటాయి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి వర్ణము నిన్నుకోరి వర్ణం. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా మోహన రాగం, అలాగే దానికి ఆది తాళం. ఎప్పుడు కూడా మీరు ఇప్పటి వరకు మనం ఏంటంటే తాళం వేసేటప్పుడు మనం ఒక దెబ్బ, మనం లఘు ఏంటంటే ఒక దెబ్బ మూడు వేళ్ళు లఘు, అలాగే ఒక దెబ్బ ఒక ఉసి కలిపితే దొరుకుతుంది. కానీ వర్ణాలకి ఏంటంటే లఘు కాలంగా విభజన చేస్తాం, అంటే జంట స్వరాలకి ఏ రకమైన తాళం మనం వేస్తాము అలాగే వర్ణాలకి విభజించి వేయడం మనం, అంటే రెండు దెబ్బల కింద విభజించి వేసుకుని మనం ఏంటంటే ఆ రకంగా సాధన చేసుకుంటాం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. అంటే 8 దెబ్బలకి మనం 16 దెబ్బల కింద లఘు కాలంలో విభజించుకుని వేసుకోవడం పరిపాటన. ఇది వర్ణం యొక్క కంప్లీట్ అంటే నేర్చుకునేటువంటి స్ట్రక్చర్, నిర్మాణం మనం. సో ఇప్పుడు మోహన రాగంలో నిన్ను కోరి ఉన్నానురా అనేటువంటి వర్ణం మనం నేర్చుకోబోతున్నాం ఈ క్లాస్లో. ఇప్పుడు మోహన రాగం సూత్రం. ఇక్కడ మీరందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి స్కేల్ వచ్చి సి స్కేల్, అనగా ఒకటి సూత్రం మనం ఈ యొక్క వర్ణాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సరిగా పదా సా సరిగా
मन की वर्णम अंटे पल्लवी अनुपल्लवी मुक्ताई स्वरम चरणम एत्तुगड स्वरम इंदुलो पल्लवी पल्लवी अंटे गनुक मनकि एप्पुडु कूडा पल्लवुलु एप्पुडु कूडा स्वरम मरियु साहित्यं उंटायि अलागे अनुपल्लवी अंटे गनुक स्वरम मरियु साहित्यं उंटायि मुक्ताई स्वरम अंटे एमंटदि ओन्ली స్వరం మాత్రమే అలాగే చరణానికి మళ్ళీ ఏముంటది స్వరం మరియు సాహిత్యం ఉంటుంది ఎత్తుగడ స్వరంకి సాహిత్యం ఉంటుంది సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి వర్ణం ప్రొసీజర్ అంతా ఆ రకంగా ఉంటుంది సో ఇప్పుడు మనకి పల్లవికి సాహిత్యం ఉంది చరణానికి సాహిత్యం ఉంది అనుపల్లవ కూడా సాహిత్యం ఉంది మిగతావన్నీ కూడా స్వరాలు ఉంటాయి ఇప్పుడు సాహిత్యం नाम
ఉత్తరాంగ భాగంలోకి సాహిత్యం మరియు కీర్తిగడ స్వరం